Tampoco la de acuerdo. किया जा रहा है इसका असल मकसद यह है कि हम जो अच्छे हैं वो लोग ब्लड देते हैं जो विकलांग एजेंडा एक्शन कमेटी की तरफ से अल्हम्दुलिल्लाह बहुत से प्रोग्राम कर रहे हैं जिसका इंप्लीमेंट भी हमारे सामने आ रहा है मैं कलेक्टर साहब से हर सर्टिफिकेट से उसके हिसाब से भी जो हमारे परसेंटेज के हिसाब से मी सेवा भी देना बोलकर मैं दरख्वास्त रख रहा हूँ सारे सामने और एक रिजर्वेशन के हिसाब से जो रेशन डीलर शॉप सर्दी है बहुत से माजूरिन है जो परेशान हाल है सर स्पेशल आपके लिए आप हमारे को इन्वाइट अगर दिए थे हम आपके मसाइल जो आपके सामने रख सकते हैं और यह मसाइल का हल हो सकता है सर हम हमेशा जो से कभी भी रोड पे आना नहीं चाहते सर हमारी मजबूरी है रोड पे आकर हम धरना करते हैं निराला निष्ठा करते हैं वाटर टैंक करते हैं लेकिन फिर भी हमारे मसले मसाइल हल नहीं होते सर रिक्वेस्ट भी सर आप बड़े दिल से सर हमारा जो है जो भी मजबूरी आप है सर आप सुनकर जो है उसको इम्प्लीमेंट लाने के लिए मैं तहे दिल से आपका शुक्रिया अदा करता हूँ सर జగిత్యాల జిల్లాలో వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం సార్ సమాజము మాకేమన్నా మేము సమాజం నుంచి ఎక్కువ కోరుకునే వాళ్ళము కానీ మా దివ్యాంగ మిత్రులు అందరితో మేము డిస్కస్ చేసి మనమే సమాజానికి ఇద్దాము సో వెంటనే మేము ఒక నిర్ణయానికి వచ్చాం సార్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ఇందులో చాలామంది రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు చాలామంది వచ్చారు 20-25 మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది సార్ ఇంతకంటే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వస్తుంది లేకపోతే రాదు అనే సిచ్యువేషన్ ఆ క్రియేట్ అవుతుంది సార్ అది మనకు మేడం గారిని మేము కన్సర్న్ అయ్యాము ఈ 2018 తర్వాత వచ్చినవి మనకు వస్తున్నాయని చెప్పారు సో ఆ ప్రాబ్లం అనేది చాలా ఉంది సార్ ఎందుకంటే కొత్తగా పెన్షనర్స్ వెయిట్ చేస్తున్నారు అది వచ్చింది అంటే వాళ్ళు కూడా లబ్ధి చేకూరుతుంది సార్ ఇంకొకటి చాలా ముఖ్య కార్యక్రమాన్ని మీరు చేపట్టుకున్నారు సో అదే రక్తదాన శిబిరం సో దానికి మీరు అందరూ కూడా అభినందనలు ఈ సందర్భంగా 2-3 విషయాలు మీరు మా దృష్టికి తీసుకువచ్చారు సో వాటిలో ఒకటి ఏంటంటే రక్తదాన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కొరకు కింద ముగ్గురు కమిటీ డాక్టర్ సర్టిఫికేట్ సో అది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంటుంది అండి సో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజెస్లో మీకు ప్రత్యేకంగా గ్రూప్లు అనేటివి ఏర్పాటు చేయబడ్డాయి వికలాంగుల గ్రూప్లు అనేటివి ఏర్పాటు చేయబడ్డాయి సో అందరికీ ఏదైతే కూలి ఉందో డైలీ 240 రూపాయలు సో అది 100% వాళ్ళు పనిచేసిన దానికి 100% కూలి వన్ డేలో 245 రూపీస్ ఇస్తాం కానీ వికలాంగులకు 150% ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు అన్నట్టుగా యాక్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న కనెక్టేషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నాను అండి మనకున్న ప్రత్యేక లక్షణాలతో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వీఆర్ కాల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ నాట్ డిసేబుల్డ్ అంటే మనం వివిధ స్కూల్ చిల్డ్రన్ కానీ పెద్దవాళ్ళకి కానీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కల్చరల్ కాంపిటీషన్స్ ఎట్లయితే కండక్ట్ చేస్తాం ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అందరికీ కూడా మండల వారీగా లేదా విద్యా సంస్థల వారీగా స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం ఆ తర్వాత ఫైనల్స్ లాగా మనం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెట్టుకోవడంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నవి పెట్టుకోవాలి అన్న ఉద్దేశం ఉంది అది డెఫినెట్ గా మనం రానున్న రోజుల్లో ఇదే సంవత్సరం ఇదే నెలలో మనం అది పెట్టుకుంటాము ముఖ్యంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీరు అందరూ కూడా సొసైటీకి ఇస్తాం ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు అజేజ్ గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా సొసైటీ నుంచి మేము ఏదో ఒకటి తీసుకుంటున్నామనే భావన మా దగ్గర ఉంది కానీ మేము ఈ సొసైటీకి ఏమి ఇవ్వలేకపోతున్నాము అన్న ఉద్దేశంతో మేము కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆ సొసైటీలో ఉండే రెగ్యులర్గా ఉండే ఎవరికైనా కానీ ఆ రక్తం యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ తోటి మీరు ముందుకు రావడం చాలా సంతోషం ఇది రానున్న రోజుల్లో మిగతా ప్రదేశాల్లో కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తాం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి పెన్షన్స్ దగ్గర నుంచి మ్యారేజ్ ఇన్సెంటివ్స్ దగ్గర నుంచి లోన్స్ ఇచ్చే దగ్గర నుంచి లేదా
ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్స్ ఇచ్చి కన్సెషన్స్ ద్వారా ఇవ్వడము, ఆ తర్వాత చదువుకున్న పిల్లలకైతే స్కూటీస్ ఇవ్వడము, మిగతా వాళ్ళకు వాళ్ళ అర్హతను బట్టి ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇవ్వడము, కొన్ని ఎన్జిఓస్ ముందుకు వచ్చి ఈ ఆర్టిఫిషియల్ లింక్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తాం. అయితే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నమాట, వాస్తవమే. మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, ఈ సభాముఖంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు సదరన్ సర్టిఫికెట్లో కొంతమంది డాక్టర్స్ సంతకాలు మిస్ అయినవి అనే ప్రజావాణిలో నా దృష్టికి తీసుకొచ్చినవి. అప్పటికప్పుడు ఇక్కడే ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ద్వారా వాటికి సైన్ చేసి నెక్స్ట్ టైంకి అవి ఇచ్చాం. కానీ ఎంతమంది ప్రజావానికి రాగలుగుతారు అన్నది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, అసోసియేషన్ పరంగా కావచ్చు లేదా డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి సర్టిఫికెట్లో సిగ్నేచర్స్ మిస్ అయ్యాయి, అట్లాంటివి లిస్ట్అవుట్ చేసి ఒక కన్సాలిడేటెడ్ రిప్రజెంటేషన్ లాగా ఇస్తే, నేను ఒక కన్సర్న్ డాక్టర్స్కి చెప్పి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు మన దగ్గరే సర్టిఫికేట్స్ సంతకాలు పెట్టి మీకు రిటర్న్ ఇవ్వడం, మిగతా వాళ్లకు ఇంతకుముందు డిఆర్డీఓ గారు చెప్పినట్టు రెఫరల్ కింద కావాల్సి వస్తే హైదరాబాద్కు పంపించే ఏర్పాటు చేస్తాం. రెండోది మేజర్గా మీరు మీసేవ కానీ రేషన్ షాప్లలో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో ఇతరత్ర అవుట్ సోర్సింగ్ దాంట్లో మా వంతు మాకు రావాల్సిన పర్సంటేజ్ ప్రకారం మాకు రిక్రూట్మెంట్ చేయండి అని అన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు, ఆ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది వివిధ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఆ రోస్టర్స్ ప్రిపేర్ చేస్తాము. ఆ రోస్టర్స్ ప్రిపేర్ చేస్తే అంటే ఉన్న వాళ్ళని అలానే ఉంచి వాళ్ళని రోస్టర్స్లో ఫిక్సప్ చేస్తే ఎంతమంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసిన తర్వాత ఆ బ్యాక్లాగ్ వేకెన్సీస్ డిపార్ట్మెంట్ వారీగా ఫిల్ చేస్తూ ఉన్నాము. అలానే రేషన్ డీలర్స్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మీకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ మీ కోటా ప్రకారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ సేవా సెంటర్స్లో కూడా మనం లిస్ట్అవుట్ చేసాము, మీ బ్యాక్లాగ్ పరంగా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో 100% మీ కేటగిరీకి సంబంధించిన అవి ఇస్తూనే దానికంటే అడిషనల్గా ఇవ్వడానికి కూడా మేము ముందుంటామని సభాముఖంగా తెలియజేస్తాం. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి లోన్స్ పరంగా వాళ్ళకు తక్కువ లోన్స్ వస్తూ ఉన్నాయి, మాకు ఎక్కువ మందికి కావాలి అని అనుకుంటున్నాం. మంత్రి గారు ఈ శాఖకు సంబంధించిన మంత్రి గారు కూడా మా జిల్లాకు చెందిన వారు కావడం కూడా మనకు అదృష్టంగా భావిస్తూ, ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్లో కోటా ఒకవేళ కోటా కంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్న దాంట్లో చాలామంది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని లిస్ట్అవుట్ చేసి ఎస్సీ డిపార్ట్మెంట్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా కన్వర్జెన్స్ చేసి వాళ్ళందరికీ కూడా అన్స్కిల్డ్ కేటగిరీస్ అయితే అన్స్కిల్డ్ కేటగిరీ కింద, స్కిల్డ్ కేటగిరీ అయితే స్కిల్డ్ కేటగిరీ కింద మనం వాళ్ళ పేర్లు కూడా లిస్ట్అవుట్ చేసి వాళ్ళ బ్యాంక్ కాన్సెన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. డెఫినెట్గా ఈ ఇష్యూస్లో మరింత శ్రద్ధ చూపిస్తారు జిల్లా యంత్రాంగం అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అండ్ అలానే ఆఫీసెస్లో సంబంధించి ర్యాంక్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, సపరేట్ క్యూస్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అన్ని చోట్ల కూడా ఫాలో అవుతున్నారు. బట్ ఎక్కడైనా మీకు సమస్య ఉంటే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే డెఫినెట్గా జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం సేవ చేయడానికి ముందుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. మరొకసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.